ఇప్పుడు నువ్వు చూసావు కదా నా రూపాన్ని, ఈ రూపానికి కొన్ని రెట్లు ఉంటుందయ్యా అప్పుడు నేను చూపించిన రూపం అన్నాడు ఇక్కడ. అంటే మరి ఆ రూపం ఇప్పుడు ఎందుకు చూపించలేదు అంటే, అవసరం ఉన్నప్పుడు తనంత తాను ప్రకటించడం వేరు, అడిగినప్పుడు చూపించడం వేరు, రెండింటికి తేడా ఉంటుంది కదండి. అవసరం ఉన్నప్పుడు ప్రకటించిన రూపం అది, ఇప్పుడు అడిగేవి కనుక చూపించిన రూపం అది, కొంచెం తేడా ఉంటుంది. అంతేకాదు యుగాలు బట్టి కూడాను తేడాలు ఉంటాయి. నాలో కాదు చూడగలిగిన వాళ్ళ శక్తి కూడా ఉంటుంది అక్కడ. కనుకని ఇప్పుడు నువ్వు చూడగలిగినంత మేరకు నన్ను నేను దించుకుని చూపించానన్నాడు. అదే భీమసేనుడు భరించలేనంటే దేవతల యొక్క యథార్థ స్వరూపాన్ని మనం దర్శించలేమని దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది. ఇక్కడ కనబడ్డేంటేంటే కనబడితే తట్టుకోలేము, అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే బృహస్పతి నేత్రములే అంధీభూతములయ్యాయని స్కాంద పురాణం చెప్తున్నది. ఆయన మన కోసం దిగిరావాల్సిందే తప్ప ఆయన ఉన్న స్వరూపాన్ని మనం చూడలేము. మొత్తానికి భీమసేనుడితో ఆ మాట చెప్తున్నాడు, ఏతావధిహ శక్తస్త్వం ద్రష్టం రూపం మమానఖ, నువ్వు ఇంత మేరకే నా రూపాన్ని చూడడానికి సమర్థుడువు గనక ఇంతమేరకు చూపించాను. వర్ధేహం చాప్యతో భూయో యావన్మే మనసి స్థిత, ఆ సమయంలో నేను చూపించిన రూపం ఇంతకంటే గొప్పది అని చెప్తూ తన ఎప్పటి రూపము జేకొని దీనికి ఇనుమడుంగగుం ప్రతిబలముం గనినప్పుడు నా రూపంబు అనుపమనంగన్ అనినా హనుమ కనిల జుడనియన్ ఉన్నతి భూని. ఇప్పుడు అద్భుతంగా అంటున్నాడు మహానుభావుడు భీమసేనుడు, ఉన్నతి భూని నీవు బలియుండగు రావణు నశ్రమంబునన్ బన్నుగ జంపనోపటు బాహుబలాఢ్యుడవు. నీ స్వరూపాన్ని చూస్తే తెలుస్తున్నది రావణుని సంహరించడానికి రాముడి దాకా వెళ్ళక్కర్లేదు, నీ భుజబలంతోనే రావణ్ణి సంహరించగలవు అనేది సంపూర్ణంగా తెలుస్తూనే ఉన్నది. ఈ మాట ఆయనే ప్రకటించాడు, నరావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్తరి. ఇట్టి ఊర్జితున్ నిన్ను సహాయుగా బడసి నిర్మల నీతి పరుండు రాఘవుండు అన్నరభోజనాన్వయుల ఆజి వధించుట ఏమి చోద్యమే. ఇలాంటి నిన్ను సహాయంగా పొందినటువంటి ఆ ధర్మ విగ్రహుడైన రామచంద్రమూర్తి అసురు సంహారం చేశాడంటే ఆశ్చర్యమేమున్నదయ్యా అన్నాడు. ఇక్కడ ఈ విధంగా హనుమంతుని స్తుతించాక హనుమంతుడు ఇక్కడ విశేషములైన కొన్ని అంశములు చూపిస్తాడు. అందులో వివిధములైన ధర్మములు వర్ణాశ్రమ ధర్మములు ఇత్యాదుల్ని బోధిస్తూ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళబోతున్న చోటంతా దేవభూములు, హిమవత్ పర్వతములే దేవభూములండి. వాళ్ళ దర్శనములు అయినా కాకపోయినా మసలితే చాలా పర్వత శ్రేణిలో ఎంతో భాగ్యం ఉండే వాళ్ళకి అది లభిస్తుంది. ఇక్కడ మసలితే చాలు, వాళ్ళ అనుగ్రహాలు లభిస్తాయి. ఎందరు సిద్ధులు ఎందరు దేవతలు సంచరిస్తూ ఉంటారు అక్కడ. పైగా దేవతలను నువ్వు పరాక్రమాలతోని అహంకారాలతోని ప్రసన్నం చేసుకోలేవు సుమా. దేవతలు ప్రసన్నం కావాలి అంటే చేయవలసిన పద్ధతులు ఏమిటో ఇక్కడ బోధిస్తున్నాడు హనుమంతుడు. బలిహోమ నమస్కారై మంత్రశ్చ భరతర్షభ దైవతాని ప్రసాదం హి భత్యా కుర్వంతి భారత. దేవతల అనుగ్రహం పొందడానికి బలి, బలి అనగా ఇక్కడ పూజ అని మాత్రమే అర్థం అండి, తలలు నరకడం కాదు. ఇక్కడ బలి శబ్దానికి శాస్త్రార్థం ఏంటంటే పూజ, పూజించుట అని అర్థం. ఇక్కడ బలి హోమము అంటే పూజించుట, హోమము నమస్కారము జపము, ఈ నాలుగింటి ద్వారా దేవతలు ప్రసన్నలవుతారు. ఎంత అద్భుతమైన అంశం చెప్పారు చూడండి. ఇక్కడ ఇది ఒక్కటి చేస్తే లాభం లేదు, నేను మంత్రం చేస్తానంటే లాభం లేదు, పూజ ఉండాలి. ఆ రెండూ చేస్తే లాభం లేదు, హోమం ఉండాలి. ఆ రెండూ చేస్తే లాభం లేదు, నమస్కారం ఉండాలట. ఈ నాలుగు ఎలా చేయాలంటే భక్త్యా, ఈ నాలుగింట్లో కలవలసిన ప్రధాన ధాతువేది భక్తి. కనుక భక్తితో కూడినటువంటి పూజ, భక్తితో కూడిన హోమము నమస్కారము మంత్రము, వీటి ద్వారా దేవతలు ప్రసన్నులవుతారు. కనుక ఈ నాలుగు దేవతా ప్రసన్నతకి హేతువు, అందుకని అహంకారం కాదు సుమా, అందుకు నువ్వు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధంగా వెళ్ళు అంటూ ఇక్కడ సాహసం అని ఏదైతే తీవ్రంగా ఉందో దాన్ని కొంత నిగ్రహించాడు. నిగ్రహించి యథారూపాన్ని స్వీకరించినటువంటి ఆంజనేయ స్వామి వారు భీమసేనుని గట్టిగా ఆలింగనం చేసుకున్నారండి. పరిష్వక్తస్య తస్యాసు భ్రాత్రా భీమస్య భారత శ్రమో నాశమపాగచ్చత్ సర్వం చాసీత్ ప్రదక్షిణం. దగ్గరికి తీసి ఆలింగనం చేసుకోగానే ఈ వైభవాన్ని గట్టిగా వర్ణిస్తున్నాడు ఇక్కడ వ్యాసదేవుడు. ఇలాంటివి కీలకాలు.